రేవంత్ రెడ్డి గారు గెలవాలని మీరు ఎక్కువగా కోరుకున్నారు, కానీ ఈ రోజు మీకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీనికి గల కారణం ఏమంటారు? మాదిగ జాతిని మొత్తానికి బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. మొన్న మీరు స్టేజ్ పైన ఏడుస్తూ మాట్లాడారు కదా ప్రసంగిస్తూ, దానికి గల కారణం రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి ఎందుకు ఆయన? మాకు మీరు కాంగ్రెస్ లోనే ఉంటూ కాంగ్రెస్ పైన మీరు నెగటివ్ గా మాట్లాడుతూ వస్తారు, విమర్శిస్తూ వస్తున్నారు కదా. రేవంత్ రెడ్డి నిర్ణయమే పార్టీ నిర్ణయం కాదు. మాదిగ సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి అన్యాయం చేశారు అని చెప్పేసి, సో ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని మీరు అంటారు? అహంకారం అని చెప్పాను కదా, వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పారు, వంద రోజులు అయిపోయింది. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండే తప్ప ఈ స్కీమ్లను పట్టించుకోవటం. మీరు మళ్ళీ ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం? హాయ్ హలో, వెల్కమ్ టు E96 టీవీ, నేను మీ సౌమ్య. ఈ రోజు మన ముందు మూతుకుపల్లి నర్సింహులు గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి కూడా. సార్ మన ముందు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి. నేను బాగున్నాను సార్. సో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది అంటారు? రేవంత్ రెడ్డి గారు గెలవాలని మీరు ఎక్కువగా కోరుకున్నారు, కానీ ఈ రోజు మీకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. దీనికి గల కారణం ఏమంటారు సార్? కారణం అది మీరు రేవంత్ రెడ్డిని అడగాలి, మాకేం తెలుసు చెప్పండి, మాకు తెలియదు. అయితే కాంగ్రెస్ పాలన ఎలా ఉందనే క్వశ్చన్ కూడా మీరు అడిగారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పాలన లేదు, ఇక్కడ రెడ్డి పాలన నడుస్తాం. రెడ్డి ఇజం, రెడ్డి దొర, రేవంత్ రెడ్డి, రెడ్డి ఇజం ఇక్కడ నడుస్తుంది తప్ప ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాలన కాదు. ఇది చాలా, ఈ పరిస్థితులు రావటం, 4 నెలల్లోనే ఇటువంటి పరిస్థితి రావటం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. రెండోది ఏంటంటే, మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం మాకు, మరి ఏదో ముందుగా మురిసిన మా పండుగ గుర్తు లేదన్నట్టుగా మా పరిస్థితులు అలా అయిపోయాయి. విషయం ఏమిటంటే, ముఖ్యంగా మాదిగలకు అసలు 75 సంవత్సరాల కాలంలో చివరి బాగాన అన్టచబుల్స్గా ఉన్నటువంటి మాదిగ కులానికి కనీస గౌరవం లేని కాలం రావటం బాధాకరం. ఆనాటి నుంచి ఇదే బాధపడుతూనే వస్తున్నాం. నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను, ముఖ్యంగా రెడ్డి ముఖ్యమంత్రులను చూశాను. పాపం ఎవరు కూడా మా కులానికి ఎంతనో కొంత హెల్ప్ చేయగలిగారు, మాకు న్యాయం చేసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసలు పార్లమెంటు దరిదాపుల్లోకే పోకుండా, గతంలో ఎన్టీ రామారావు గారు ఈ మాదిగ కులాన్ని పైకి తెచ్చినటువంటి నాయకుడు ఆయన. వాస్తవంగా చెప్పాలంటే రిజర్వేషన్లు ఉండొచ్చు, కానీ మాకు రాలేదు. కానీ ఎన్టీ రామారావు గారు మా కులానికి, మాదిగ కులానికి అండదండగనిచ్చి అన్ని కులాలతో సమానంగా ఈ కులాన్ని కూడా ఆయన గౌరవించి పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇకపోతే మిగతా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా మరి ఎంతో కొంత మేలు చేస్తూ ముందుకు సాగారు. ముఖ్యంగా మరి రాజశేఖర్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, అదే రకంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా మరి ఎంజనార్దన్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా ఎంతనో కొంత మా జాతికి కూడా మేలు చేసినటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు ఎందుకు మా మీద కక్ష కట్టి వీళ్ళదేముందులే ఏదో ఎన్నికలప్పుడు 4 రూపాయలు పడిస్తే ఓట్లు ఇస్తారు, వాళ్ళ లెక్కేముందులే ఎవడు అడుగుతాడు అనేటువంటి అభిప్రాయంతో ఆయన మా కులాన్ని పూర్తిగా పార్లమెంట్లో ఒక్క సీట్ లేకుండా 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకపోవటం, ఒక్కొక్క ఇంట్లో ఇద్దరిద్దరికి టిక్కెట్లు ఇవ్వటం, ఇవాళ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇద్దరిద్దరికి టిక్కెట్లు ఇచ్చాడు ఒక కుటుంబంలో. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారంగా ఒక కుటుంబానికి ఒకటే టికెట్ ఇవ్వాలనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయం చేశారు. కానీ రేవంత్ రెడ్డి గారి డిక్లరేషన్ ఏంటంటే, మా రెడ్డి కులాస్తులకు మేము ఎన్ని అయినా మేము తీసుకుంటాం, మేమే పోటీ చేస్తాం, మేమే గెలుస్తాం, ఈ రాష్ట్రంలో తెలంగాణ అందరూ బానిసలుగా ఉండాల్సిందే అనే సిద్ధాంతం వారిది. కాబట్టి ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీనే ఆయన అవమానపరుస్తున్నట్టు కనబడుతూ ఉంది. దీన్ని తీవ్రంగా
మేము వ్యతిరేకిస్తున్నాం, మాదిగ జాతిని మొత్తానికి బొందబెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ప్రిజర్వేషన్లో రేవంత్ రెడ్డి రాజ్యాంగం ప్రకారంగా మాకు మాదిగలకు చోటు లేదు, రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో మాకు చోటు లేదు. మమ్మల్ని అందరినీ కూడా ఊరు బయటికి పంపించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంత అవహేళన చేసి అవమానపరుస్తున్నటువంటి విషయం మనం చూస్తున్నాం, దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే నేను మరి పిలవండి ముఖ్యమంత్రి గారు, మమ్మల్ని పిలవండి, మా కులానికి ఎందుకు అన్యాయం చేశారు, లేదంటే భవిష్యత్తులో మీరు ఏం చేయబోతున్నారు మాట్లాడదామంటే ఆయన అపాయింట్మెంట్ ఇవ్వటం లేదు కదా. ఒకసారి అపాయింట్మెంట్ కోసం ఇచ్చారు, నేను పోతే 6 గంటలు బయట కూర్చోబెట్టుకున్నారు, మాట్లాడకుండా పోయిన ఆయన సీఎం గారు. ఈ పరిస్థితులలో 6 సార్లు గెలిచిన నేను, 40 సంవత్సరాలుగా ఈ పేద వర్గాల కోసం పోరాటాలు చేసే నేను, మరి ఇంత అవమానానికి గురి కావటం ఎంతవరకు సమంజసమో సభ్య సమాజం కూడా ఆలోచించాలి. రెండోది ఏంటంటే నా కొరకు కాదు, సరే నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు, పార్లమెంటుకు టికెట్ ఏమన్నా అన్నా, నన్ను ఎక్కడ కూడా పిసుకాలని పెట్టలేదు నేను, కానీ నా కులానికే ఇవ్వమన్నట్టుగా పక్కన పెట్టేస్తే ఎట్లా ఊరుకోవాలి? నేను ఒక పెద్ద మనిషిగా 70 ఏళ్ళు వచ్చినాయి, నాకు నిజంగా ఒక పూట భోజనం చేయలేకపోతున్నాను, నిద్ర రావటం లేదు. ఎందుకంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఇది అంటే, మరి రేవంత్ రెడ్డి గారి యొక్క అహంకారమే దీనికి మూలం. కాబట్టి అహంకారం అనేటువంటిది రాజకీయ నాయకునికి మంచిది కాదు. ఎదిగిన కొట్టి ఒదగాలి, వయసులో ఉన్నవాడు తగ్గి రాజకీయాలు చేయాలి, నాలాంటి వాడిని పక్కన పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉండే. కానీ ఆయనకి సేపు ఆయన కులం తప్ప ఇంకొకటి కనబడటం లేదు. ఆయన పొద్దున్న లేచినా పడుకొని లేచినా ఆయన కళ్ళ ముందు రెడ్లు తప్ప ఇంకొకటి ఎప్పుడు కనబడటం లేదు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇతని వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుంది, ఇతను ఎక్కువ కాలం ఉంటే కూడా రాష్ట్రానికి నష్టం వస్తుంది, ఇతని వల్ల ఏ ఒక్క పని నెరవేరదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి వల్ల తెలంగాణ ప్రజలు పేదవాళ్ళు నష్టపోతున్నారు. ఉదాహరణకి అసలు మొన్న గెలవటానికి కారణం కేసీఆర్ మీద వ్యతిరేకత, వాళ్ళు ఒక కుటుంబం తింటున్నానే మనం పోరాటాలు చేసినాం, మరి ఇవాళ 10 కుటుంబాలు తింటున్నాయి. అంటే కేసీఆర్ మంచోడా రేవంత్ రెడ్డి మంచోడా మనం అనుకుందాం చేసేపటికి. రెండోది ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టినప్పటికీ అతను ప్రజలను కలవటం లేదు. అతను ప్రజలను కలవకపోగా ఎమ్మెల్యేలంతా దోసుకొని తింటున్నారు, అటువంటి ఎమ్మెల్యేలను ఆయన తీసేయాల్సింది ఉండే తీసేయలేకపోయాడు అనే దాని మీద ప్రజల్లో వ్యతిరేకం వచ్చింది. ఇవాళ నువ్వు వచ్చి ఉరగబెడుతున్నది ఏంది, ఏ ఒక్క పని చేసినావు చెప్పు నాకు. ఏమే పార్లమెంటు టికెట్లు మాదిగలు 80 లక్షల మంది ఉంటే ఒకరికి టికెట్ ఇయ్యరా? మీరు ఒకటికి టికెట్ ఇయ్యరా? ఒక కుటుంబంలో 3కి ఇస్తారు, రిజర్వేషన్లో కూడా ఇప్పుడు వెంకటస్వామి కుటుంబానికి 3కి ఇచ్చారు. ఇది రణదాములు ఎమ్మెల్యేలు, కొడుకు ఎంపీ బట్టి విక్రమార్క, ఆయన డిప్యూటీ సీఎం, వాళ్ళ అన్న ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఎట్లా ఇది, ఏ రకమైన ప్రజాస్వామ్యం ఇది, ఏ రకమైన సమసమాజానికి ముందుకు సాగుతున్నట్లు లెక్క ఇది? అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మీరు ఎక్కడ నెరవేరుస్తున్నారు? ఏ రకంగా ఇది కరెక్ట్ చెప్పండి, మీరు ఏం సమాధానం చెప్తారు? ఈ జాతులన్నిటినీ మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, ఉన్నోళ్ళు పంచక తింటున్నారు, వాటాలు వేసుకొని తింటున్నారు. మీరు ఎవడైతే డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే వానికి టికెట్ వస్తుంది, నీతిగా బతికేటోడికి బూడిది మిగులుతుంది, ఇది మంచి పద్ధతి కాదు అనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. ముఖ్యంగా మాదిగ జనాన్ని నాశనం చేయడానికే ఇలా కుట్ర బండిండ్రు. పార్లమెంటులో మాదిగ కులస్తుడు ఒకరిని కూడా లేకుండా చేస్తే రేపు ఏబిసిడి గురించి ఎవరు మాట్లాడరు కదా, ఆటోమేటిక్గా వెనకపోతుంది ఆ బిల్లు అనేటువంటిది. కాబట్టి అడిగేవాడే లేకుండా చేయాలని రిజర్వేషన్కు ఏబిసిడికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ పార్లమెంటుకు పంపిస్తున్నాడు. ఇది ఒక భాగం. రెండో భాగం ఇక బీసీలు, పాపం బీసీలు కూడా ఎంతమంది ఉన్నారండి. ఇవాళ గౌడ కులస్తులు ఉన్నారు, వాళ్ళు పార్లమెంటుకు పోకూడదా? వాళ్ళు మనుషులు గారా? అదేవిధంగా పద్మశాలు ఉన్నారు, వాళ్ళు పార్లమెంటుకు పోకూడదా? గొల్ల కురుమలు ఉన్నారు, వాళ్ళు పార్లమెంటుకు పోకూడదా? అదేవిధంగా మిగతా చాకలి మంగలి అనేక కులాలు, 93 కులాలు ఉన్నాయి, నువ్వెవరో ఒక్కలక ఇస్తే సంతోషపడతాం. రెండు మాత్రమే పవర్ ఆఫ్ 11లో 2 మాత్రమే బీసీలకు ఇచ్చి 8 ఇవాళ 8 రెట్లకు తీసుకోవటం ఎంతవరకు సమస్య అంటే, ఏం గడ్డిగోస్తారా వీళ్ళు రెట్లు ఎక్కడ పోయి? కడుపు గాలటోనికి మనం పార్లమెంట్ పంపితే లేచి మాట్లాడతాడు, ఆ బాధలు, సమాజం యొక్క బాధలు చెప్తాడు, వ్యవస్థ మారుతుంది, రాజకీయ చైతన్యం వస్తుంది,
ఈ రాజకీయ చైతన్యం అనేది రాకుండా తొక్కేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారి పరిస్థితి. ఎంతవరకు న్యాయం ఇది, ఏ విధంగా భరించాలి? చూస్తూ చూస్తూ ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలంతా గొంతు కోసేస్తుంటే ఏ విధంగా చూస్తూ ఉండాలి? నేను 40 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగానే ఉన్నా, నేనే విధంగా చూస్తూ ఉండాలి? నేను ఒక పేదవాడిగా, ఒక పేద కుటుంబం నుంచి వచ్చినవాడిగా, పేద వర్గాల మనిషిగా ఏ విధంగా నేను చూస్తూ ఊరుకోవాలి? అందుకని మాకు అపాయింట్మెంట్ ఈ మధ్యాహ్నం అడిగితే కూడా ఇచ్చే పరిస్థితులు లేదంటే ఆయన అహంకారం ఏ స్థాయికి వెళ్ళిందో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది చాలా దురదృష్టకరం. తెలంగాణ సమాజానికి పట్టినటువంటి మరి శని అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఏది ఏమైనా ఒక మాటలో చెప్పాలంటే, మాదిగ క్యాస్ట్ ఒక కులం మీటింగ్కు కూడా ప్రధానమంత్రి వచ్చాడు, మనం సంతోషపడాలి. ఒక కులం మీటింగ్కు ప్రధానమంత్రి వచ్చాడు, అదేవిధంగా దానికోసం ప్రధానమంత్రిని తీసుకురావడానికి కీలక పాత్ర కిషన్ రెడ్డి గారు పోషించాడు. మా మందకృష్ణ మాదిగ చేసే ఉద్యమానికి చెప్తున్నా నేను. ఇవాళ ఎవరు మంచి పని చేస్తే వాళ్ళను మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలు వేరైనా అందరినీ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ మంచోడని ఎందుకు అంటున్నాం మనం? నువ్వు చెడ్డగున్నావు కాబట్టి ఆయన మంచోడు అనిపిస్తుంది. ఇవాళ నీ అహంకారం తగ్గించుకుంటే బాగుండేది కదా. కాబట్టి ఇవాళ కేసీఆర్ పట్టుకొని పొద్దున్నే తిడితే నీకు అధికారం వచ్చింది పరిపాలన చేయటానికి తప్ప తిట్ల కోసం కాదు. ఈ తిట్ల రేవంత్ రెడ్డి కాబట్టి ఈ తిట్లు గిట్లతో కడుపు నిండదు. సమాజం యొక్క సమస్యలు పరిష్కారం చేయగలిగే పరిపక్వత కలిగినటువంటి పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తగ్గి వ్యవహారం చేసుకుంటే మంచిదనేది నాకు ఉన్నటువంటి. ఓకే సార్, రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ అంటుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది, దీనిపైన మీరేమంటారు? ఇగో రాజ్యాంగాన్ని తీయగలిగిన శక్తి బీజేపీ కాదు, కాంగ్రెసే కాదు, ఎవరికి లేదు. దాన్ని ముట్టుకుంటే అగ్ని భస్మం అవుతారు ఎవడైనా సరే. ఇలా ఒక రాజ్యాంగాన్ని ముట్టుకుంటే 140 కోట్ల అంబేడ్కర్లు లేచి నిలబడి ఆ తీసేసిన సంగతి ఏందో చూస్తారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని ఎవరు ముట్టుకోరు, దాని తెలివి ఎవరు పోరు. ఇదంతా రాజకీయాల కోసం మాట్లాడుతున్నటువంటి మాట. మొన్న ప్రధానమంత్రి స్వయంగా నేను బతికున్నంతకాలం రాజ్యాంగాన్ని ఎవడు ముట్టుకోడు, అది నా బాధ్యత అని చెప్తున్నాను. ప్రధానమంత్రే చెప్పంగా ఇంకా ఇళ్ళని ఇళ్ళని ఎవడానికి దేకేది వినరా? అసలు రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో మాదిగల్నే తీసేసిండు కదా, రిజర్వేషన్ నుంచి తీసేసిండు మమ్మల్ని. ఇక ఆ రాజ్యాంగం మారుస్తున్న రోజు మనం అందరం కలిసి చూద్దాం. కానీ అసలు రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో మేము లేనేలేము కదా, ఈ తెలంగాణలో మా బతికే లేదు కదా, మా బతుకులు తెల్లారిపాయ కదా. దీనికి బాధ్యత ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ కేవలం జిమ్మిక్కులు చేసి మాట్లాడితే సరి అయింది కాదు, దాన్ని ఎవరు నమ్మరు. మొన్న మీరు స్టేజ్ పైన ఏడుస్తూ మాట్లాడారు కదా ప్రసంగిస్తూ, దానికి గల కారణం ఏంటి సార్? ఏం చేయాలి తల్లి, ఎప్పుడు బాధలే మాదిగొల్లం. మరి మా బాధలు ఎవడో అర్థం చేసుకోకపోయా, ఇప్పుడు ఈయన గెలవాలో అని నేను అరిస్తే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నేను కేకలేసి జనానికి చెప్తే, ఈ రాష్ట్రం అంతా అందరికీ ఈసారి కేసీఆర్ను ఓడించాలంటే, కేసీఆర్ను ఓడించాలన్నందుకు మాకు వచ్చిన ఫలితం ఏంది? మాకేం కేసీఆర్ శత్రువు కాదు కదా ఏమండి. కాబట్టి ఇవాళ మా ప్రజలకేమో అమాయకులు, వాళ్ళకి ఏదో ఆ ఎన్నికలప్పుడు 10 రూపాయలు ఇస్తే ఓట్లు వేస్తారనే అభిప్రాయం. వీళ్ళకి ఎంత చీప్ మెంటాలిటీ ఉంది, మా జాతిని అంత నీచంగా ఆలోచన చేస్తున్నటువంటి దానికి బాధపడుతూ ఒక సీటు కూడా ఇవ్వలేదు. 80 లక్షల మంది ఉన్నాం, ఒక సీటు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇవాళ రేవంత్ రెడ్డి అనేవాడు ముఖ్యమంత్రి ఎందుకు ఆయా, మాకు ఈ బాధలు ఎందుకనే ఒక అభిప్రాయం వచ్చి నేను కన్నీరు పెట్టుకోవటం జరిగింది. సరే, నేను నాకు ఆరోగ్యం కూడా బాగలేదు, నేను చచ్చినా బతికినా ఈ వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేయాలన్నది నా కోరిక. వాస్తవాలు చెప్దాం, మనమేమి రాజకీయాలు అవసరం, నేను ఏ పార్టీ వాణ్ణి కాదు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వాణ్ణే తప్ప నేను ఏ పార్టీకి సంబంధించిన కాదు. న్యాయం మాట్లాడుకున్నాను. గతంలో కూడా మీరు 4 పార్టీలు మారుతూ వచ్చారు కదా సార్, సో ఇప్పుడు కూడా మీరు కాంగ్రెస్లోనే ఉంటూ కాంగ్రెస్ పైన మీరు నెగిటివ్గా మాట్లాడుతూ వస్తారు, విమర్శిస్తూ వస్తున్నారు కదా, సో మళ్ళీ పార్టీ మీద నేను నెగిటివ్ మాట్లాడడం లేదు. రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయాల మీద మాత్రమే నేను నెగిటివ్గా మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి నిర్ణయమే పార్టీ నిర్ణయం కాదు. అట్లా చేస్తే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బతకదు. సో ఒకవేళ మీరు ఇలా మాట్లాడుతూ వస్తున్నారు కదా, ఒకవేళ సస్పెండ్ చేస్తే
మీరు మళ్ళీ ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం? ఏ పార్టీలోకి వెళ్ళను నేను. ఎందుకంటే వెళ్ళే అవసరం లేదు నాకు. నాకు అవసరం లేదు. నా జాతీయ ముఖ్యం, బడుగు బలహీన వర్గాలే ముఖ్యం. నాకు ప్రస్తుతం ఉన్న ఆలోచన అయితే అది. ఒకవేళ చేరాలనుకున్నప్పుడు ఆలోచన చేసి చూద్దాం, ఆలోచిద్దాం. ఇంతకుముందు మీరు అన్నారు కదా, మాదిగా సామాజిక వర్గానికి రేవంత్ రెడ్డి అన్యాయం చేశారు అని చెప్పేసి. సో ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు, ఎందుకు ఇలా చేస్తున్నారని మీరు అంటారు? అహంకారం అని చెప్పాను కదా, అహంకారము, నిలువెత్తు అహంకారం ఉంది. ఈయన పొట్టోనికి పుట్టెడు బుద్ధులు అని, ఆ పుట్టెడు బుద్ధులు ఉంటే ఉండని కానీ మమ్మల్ని చంపుతున్నాడు. మేమేమనుకోండి, ఆయనకు సపోర్ట్ చేద్దాం, సాయం చేద్దామని పార్టీలు చేరితే, పార్టీని బతికిద్దామని ముందుకు వస్తుంది. ఇక మాకు గొంతుకు వస్తుంటే మేమేం మాట్లాడాలి, మరి మీరే చెప్పండి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యవహారం అనేది చాలా బాధాకరం అనేది నాకు ఉన్నది. ఓకే, సో గతంలో మీరు దొరల పాలన పోవాలి అని చెప్పేసి పోరాటం చేశారు, మాట్లాడుతూ వచ్చారు. సో ఇప్పుడు రెడ్డి దొర అని చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనేవాడు రెడ్డి దొర. ఈ రాష్ట్రంలో తెస్తున్నది రెడ్డి పాలన, రెడ్డి ఇజం. కాబట్టి ఇది ఇది సాంప్రదాయం మంచిది కాదు, ఆయన చేస్తున్న పని అది. ఓకే, గతంలో కేసీఆర్ దళితులకి సీట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రిగా అని చెప్పేసి మీరు పోరాటం చేస్తూ, ఇప్పుడు ఇచ్చారు కదా ముఖ్యం, మంత్రికి ఇవ్వలేదు అది. అప్పుడు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు, ఇప్పుడు ఈయన కూడా మంత్రి పదవి మాదిగోనికి ఇవ్వలేదు. ఈయన ఇవ్వలేదు, ఆయన కూడా ఇవ్వలేదు. ఆయన రెండు పార్లమెంట్ సీట్లు, ఒక నిమిషం, ఆయన రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చాడు కేసీఆర్. ఏమి, నాగర్ కర్నూల్ అండ్ వరంగల్, అప్పుడు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇచ్చాడు. బీజేపీ కూడా అప్పుడు ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఈ కంటోన్మెంట్లో కూడా బీజేపీ పార్టీ, ముఖ్యంగా మన కిషన్ రెడ్డి గారు ఇక్కడ కంటోన్మెంట్లో కూడా మాదిగలకు టికెట్ ఇచ్చారు. గర్వపడాలండి, పార్టీలు రెస్పెక్ట్ చేయాలి అన్ని కులాలను అని అంటున్నాను. నేను ఏ పార్టీ అయినా రిజర్వేషన్లలో ఉన్నటువంటి కులాలకు న్యాయం చేయాలనేది మా కోరిక. ఓకే, ఒకవేళ నిలదీయాల్సినంత అవసరం వస్తే ఏమని నిలదీస్తారు సార్ మీరు? అరే పార్లమెంట్లో మాకు ఎందుకు ఇవ్వలేదు టికెట్? 80 లక్షల మంది ఉన్నా కూడా మాకు ఎందుకు ఒక టికెట్ ఇవ్వలేదు? ఒక కుటుంబానికి 3 సీట్లు ఎట్టించినావు, ఒక కుటుంబ అసెంబ్లీలో 2 సీట్లు ఎట్టించినావు అని బీసీలు అడగాలి, ఎస్సీలు అడగాలి, ఎస్టీలు అడగాలి, అందరు అడగాలి, అందరు అడగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ నిలదీస్తామనేటువంటి మాట చెప్పడానికి కారణం ఏంటంటే, పార్లమెంటుకు మేము పోవాలనా వద్దా, మమ్మల్ని పోకుండా చేసినందుకే ఈ నిరసన. ఓకే, సో ఇప్పుడు మీరు ఫర్దర్గా ఇంకేం చేయబోతున్నారు? ఇదే ఇవాళ మా మందకృష్ణ మాదిగా మేము కూర్చొని మాట్లాడి నిర్ణయం చేస్తాం. ఓకే, ఆ నిర్ణయం తర్వాత అప్పుడు మీరు చెప్తారు. ఓకే సార్, సో ప్రస్తుతం ఇప్పుడు స్కీమ్స్ అయితే పెట్టారు కదా సార్, ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసే విధానంలో కొన్ని ఇంప్లిమెంట్ చేశారు, ఇంకా కొన్ని నేను ఎంపీగా గెలిస్తేనే ఇంప్లిమెంట్ చేస్తాను అని కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు కొన్ని వీడియోస్లో 100 రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, 100 రోజుల్లో నెరవేరుస్తామని చెప్పారు. 100 రోజులు అయిపోయింది, 100 రోజులలో ఒక్క స్కీమ్ కూడా పర్ఫెక్ట్ గా అమలైనటువంటి దాఖలాలు లేవు. ఒక బస్సు స్కీమ్ తప్ప ఏది లేదు. ఇప్పుడు కరెంటే పోతున్నది, రైతు బంధు బలేదని మీరే అంటున్నారు, రైతులంతా బాధపడుతున్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ జరగలేదు, రైతు భరోసా కార్యక్రమం లేదు, ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయితే 100,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కేసీఆర్ ఇచ్చే 100,000 రూపాయలు కాదు, మేము బంగారం తులం కూడా ఇస్తామన్నారు, అది ఎక్కడ పోయిందో అర్థం కాదు. 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు 6 గంటల గ్యారంటీలలో, దాని ఊసే లేదు, దాని మాటే లేదు. అదే ముఖ్యమైనది, దాన్నే పక్కన పెట్టారు. యువకులకి నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆ మాటే లేదు. అదేవిధంగా దళిత బంధు కేసీఆర్ పెట్టాడు, మాటే లేదు. ఏందండి ఇది, 24 గంటలు కరెంట్ ఇస్తామన్నారు, కరెంటు గంట గంటకు పోతా ఉంది. ఏది ఏం చేస్తున్నట్టు వీళ్ళు అంటే, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండ తప్ప ఈ స్కీమ్లను పట్టించుకోవటం లేదు. ఇవాళ ఏది మన కూలీలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అమ్మాయిలందరికీ స్కూటర్లు ఇస్తామన్నారు. మరి ఏ స్కూటర్ ఇంకా తయారవుతున్నాయో ఏం పాడో కానీ, మరి స్కూటర్లు ఇస్తామన్నారు, ఏమైందో తెలియదు. ఇవన్నీ నోటికొచ్చిన వాగ్దానం వల్ల చేసి ఏ ఒక్కటి అమలు పరచకుండా బ్యా బ్యా అని తిట్టుకుంటూ తిరిగితే ఎంతవరకు కరెక్ట్? అది ముఖ్యమంత్రిగా ఉండి అట్లా మాట్లాడద్దు, చాలా గౌరవంగా మాట్లాడాలి, గౌరవంగా ఉండాలి. ఉన్నన్ని రోజులు ప్రతిపక్షంగా అన్నామంటే బాగా పర్వాలేదు, కానీ ఇవాళ నీదే అధికారం కదా, నువ్వే ముఖ్యమంత్రి కదా, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏమిటి పనికి వస్తుంది? అవగా అరుణమ్మ డికే అరుణ గారి గురించి వేసుకున్న పౌడర్ గురించి కూడా మాట్లాడండి ఆయన,
ఇక ఆయన ఎంత దిగజారి మాట్లాడుతుండో అర్థం చేసుకోవాలి. ఒక మహిళను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒకటే క్వశ్చన్. సో ఇప్పటి వరకు విమర్శలు చాలా వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ పైన. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, సీఎం గా గెలిచిన తర్వాత హామీలు నెరవేరుస్తానని చెప్పిన అతను హామీల పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా కేసీఆర్ ఏం అన్యాయం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు అనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని. చేసిన అన్యాయం అయితే కేసీఆర్ చేయలేదు, బీజేపీ అంతకంటే చేయలేదు. ఈయన చేసిన అన్యాయమే ఎక్కువ, కేసీఆర్ చేసింది తక్కువ. ఈయన కంటే ఆయన ఈ రేవంత్ రెడ్డి ఎక్కువ అన్యాయం చేసిండు కేసీఆర్ కంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి విషయాలు చెప్పారు.